हाय वेलकम टू हार्टीज किचन इवाल्टी स्पेशल नेति पोंगल अंडी माकेंतो इष्टमैन ब्रेकफास्ट लो इदि कूडा ओकटी पिल्ललकु चाला चाला इष्टमंडी ब्रेकफास्ट अंटे इदि एला चेसुकोवालो हेल्दीगा टेस्टीगा ईजीगा एला चेसुकोवालो नेनु मीकु चेप्तानु ओक ग्लास पेसरपप्पु अंडी इदि कोंचेम लाइट्गा फ्राई चेसुकोवाली आ पच्चि वासन पोयेदाका రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి సేమ్ ఒకటే క్వాంటిటీ ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను వాటర్ కూడా మామూలుగా మనం ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ నీళ్ళు వేసుకుంటాం కదా ఇక్కడ మాత్రం ఒక గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి ఎందుకంటే పొంగలు మెత్తగా రావాలి కాబట్టి నేను మొత్తం ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను దీనిలోనే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి జీలకర్ర మాత్రం మిస్ చేయకండి అలాగే మిరియాలు కూడా నేను దీనిలోనే వేస్తాను ఫ్లేవర్ బాగుంటుంది ఉడికితేనే ఉడికించేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం మిరియాలు కొంచెం పసుపు అండి కలర్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే వేసుకోండి ఎందుకంటే వైట్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఎల్లోగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు మా పిల్లలకైతే కలర్ఫుల్గా ఉంటేనే ఇష్టపడతారండి అందుకనే నేను ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ అయితే మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి పొంగల్కి మంచి టేస్ట్ని ఇచ్చేది పోపేనండి పోపు కూడా నేను ఇక్కడ ఆయిల్ ఏం వాడట్లేదండి నేతి పొంగల్ కాబట్టి నేను నెయ్యే ఎక్కువ వాడుతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది హెల్దీ కూడాను మీరు కూడా వీక్లీ వన్స్ అలా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడైతే టూ త్రీ టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేశాను ముందుగా జీడిపప్పులండి మనకు పొంగల్లో మెయిన్ కనిపించేది జీడిపప్పులు మిరియాలు కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం లైట్గా కలర్ మారే వరకు మనం కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగో ఇలా కొంచెం కలర్ మారాక మనం తీసేస్తే ఇవి చూసుకోవాలండి చూసుకోకపోతే మళ్ళీ మాడిపోతాయి సిమ్లోనే పెట్టి ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయాయండి నేను తీసేస్తున్నాను పొంగల్కి బెస్ట్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ అండి కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో పైన లింక్లో షేర్ చేస్తున్నాను తప్పకుండా చూడండి అదే నీలో నేను పోపు కూడా వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర అండి కొంచెం జీలకర్ర వేసుకున్నాక మూడు పచ్చిమిరపకాయలండి పచ్చిమిరపకాయలు కారం తినే వాళ్ళైతే ఫోర్ వేసుకోవచ్చు నేను ఇది మెయిన్ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను త్రీయే తీసుకున్నాను అల్లం దీంట్లో ఇంకొకటి అండి అల్లం ఇష్టపడే వాళ్ళు అల్లం వేసుకోవచ్చు నేను పిల్లలకి తగులుతుందని అల్లం మాత్రం ఇక్కడ వేయలేదండి నెక్స్ట్ కరివేపాకు అండి కరివేపాకు వేసుకోవాలి కొంచెం అది చిటపడలాడాక కొంచెం నేను మిరియాలు ఆల్రెడీ దానిలో వేస్తున్నానండి కొంచెం ఇంకొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం అంటే కొంచెం మిరియాలు పొడేస్తున్నాను అలా వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ మెయిన్ వచ్చేసి ఇంగు అండి ఇంగు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంగు వేసుకోవాలి మనకి పక్కన పొంగలు కూడా రెడీ అయిపోయిందండి నేను త్రీ విజిల్స్ పెట్టుకున్నాను త్రీ విజిల్స్ అయితే బాగా మెత్తగా ఉడికిపోతుందండి వాటర్ కొంచెం ఎక్స్ట్రానే వేసాను కాబట్టి ఇది మళ్ళీ గట్టిగా అయిపోతుందండి అందుకని నేను ముందుగానే వాటర్ ఎక్స్ట్రా వేసుకున్నాను చూసారా కరెక్ట్గా ఎలా వచ్చిందో చాలా మెత్తగా వచ్చింది కొంచెం అట్లా మనం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది మనం పోపుని దీనిలో వేసేసుకోవాలి పోపుని వేసేసుకున్నాక కొంచెం అటు ఇటు తిప్పుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి పొంగలి మనం కొంచెం తిన్నా కూడా హెవీగా తిన్నట్టుంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి పొంగలు చాలా అంటే చాలా ఈజీ చూసారు కదా ఇంట్లోనే కలర్ఫుల్గా ఉండే నేతి పొంగల్ రెడీ అయిపోయిందండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు కలర్ఫుల్ కోసం కానీ టేస్ట్ కోసం కానీ జీడిపప్పులు అండి జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు వేసుకున్నాక చాలా బాగుంటుంది టేస్టే మారిపోతుంది
పొంగల్ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.